ఫ్రెండ్స్, హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా బ్యూటీ హోమ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ చెప్పడం అయితే మర్చిపోదు. ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామందికి జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది కదండి. అలా జరగకుండా ఉండాలంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే మీ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చారా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. అది ఎలా అంటారా, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసినట్లయితే పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అనేవి మీ ఫోన్కి నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి అయితే వెళ్ళిపోతామండి. చాలా మంది హెడ్ బాత్ అనేది డైలీ చేస్తారు, వీక్లీ 2 times చేస్తారు, ఒక్కొక్కరు 3 days ఒకసారి చేస్తారండి. ఈ హెడ్ బాత్ చేసేటప్పుడు మనం తీసుకున్న కొన్ని జాగ్రత్తల వల్ల మన హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గడం అయితే ఉంటుందండి. మనం చేసే మెయిన్ మిస్టేక్స్ వల్ల మన హెయిర్ అనేది ఎక్కువ ఫాల్ అవుతూ ఉంటుందండి. హెడ్ బాత్ చేయగానే చాలా మంది హెయిర్ని ఒక టవల్ తీసుకుని రఫ్గా తుడిచేస్తారు కదండి, అలా తుడడం వల్ల కూడా హెయిర్ అనేది చాలా రఫ్గా అయిపోతుందండి. మన హెడ్ బాత్ చేసిన తర్వాత ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకుని హెయిర్ని స్లోగా అయితే కనుక తుడుచుకున్నట్లయితే మన హెయిర్ అనేది కూడా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా రఫ్గా అవ్వకుండా అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి హెడ్ బాత్ చేసిన తర్వాత చాలామంది గ్రూమింగ్ అంటే తలలో దువ్వెన పెట్టి దువ్వేస్తారండి, కూమ్ చేస్తారు. అలా అయితే అస్సలు చేయొద్దండి. తడితల మీద తల కనుక దువ్వినట్లయితే హెయిర్ అనేది ఎక్కువ అయితే ఊడిపోతుందండి. తల ఆరిన తర్వాత అప్పుడు మన హెయిర్ స్టైల్ అనేది వేసుకోవాలండి. అంతేగాని మనము త్వర త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి తడితలతో బయటకు వెళ్ళినా ఆ డస్ట్ అంతా కూడా తలకే పట్టేస్తుందండి. అలా అయితే చేయొద్దు. హెయిర్ అనేది బాగా ఆరిన తర్వాత అప్పుడు దువ్వెన పెట్టండి, అప్పుడైతే కనుక హెయిర్ అనేది ఫాల్ అవ్వడం అయితే ఉండదండి. ఫస్ట్ వచ్చేసి మెయిన్గా షాంపూస్ అయితే కనుక యూస్ చేస్తాం కదండి, అవి వచ్చేసి 1 rupee 2 rupee షాంపూస్ వల్ల అయితే కనుక మనకైతే రిజల్ట్ అయితే ఉండదండి, హెయిర్ అయితే ఫాల్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి షాంపూ తీసుకున్నప్పుడు మంచిది ఒక బాటిల్లో ఉండే షాంపూయే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనము హెడ్ బాత్ చేసినప్పుడు బాగా వేణీలు అయితే చేస్తాం కదండి, అలా వేణీలు చేయడం వల్ల మన హెయిర్ అనేది పగిలిపోతుందండి, చెట్లిపోతుంది. సో మనకి గోరువెచ్చని నీళ్ళతోనే హెడ్ బాత్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, చాలామంది హెయిర్ అనేది ఆరడానికి డ్రయర్స్ అయితే ఉపయోగిస్తారు కదండి, అవి అయితే అస్సలు యూజ్ చేయొద్దండి. హెయిర్ అనేది గాలికే ఆరేలా చూసుకోండి, ఫ్యాన్ గాల్లో కానీ అలా ఆరేలా చూసుకోండి. డ్రయర్స్ పెట్టేసి బాగా హెయిర్ని అయితే కనుక మనము ఆరబెట్టినట్లయితే హెయిర్ అనేది ఎక్కువ ఫాల్ అయిపోతూ ఉంటుందండి. మెయిన్గా షాంపూస్ కన్నా కుంకుడికాయ వాడితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి, హెయిర్ అనేది చాలా కేరింగ్గా ప్రొటెక్టివ్గా ఉంటుంది. కానీ మనకి ఈ రోజుల్లో కుంకుడికాయ అనేది వాడడం అయితే చాలా కష్టం కదండి, కాబట్టి షాంపూలోనే మంచి ఒక బెస్ట్ షాంపూ అయితే యూజ్ చేయండి. లేకపోతే కుంకుడికాయ వాడే వాళ్ళకి చాయిస్ ఉన్నట్లయితే కుంకుడికాయ అయితే యూజ్ చేయండి, దానివల్ల మన హెయిర్కి అనేది చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, మనమైతే కనుక హెడ్ బాత్ అయితే చేస్తూ ఉండాలండి, వీక్లీ 1 times కానీ వీక్లీ 2 times కానీ హెడ్ బాత్ అయితే కంపల్సరీ చేయాలండి. లేకపోతే మన హెయిర్లో డస్ట్ అనేది బాగా పట్టేసి హెయిర్ అయితే ఫాల్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఆయిల్ అయితే అప్లై చేయాలండి, ఆయిల్ కూడా అప్లై చేయాలండి, వీక్లీ 3 times అయినా అప్లై చేయాలండి హెయిర్కి. ఒకవేళ కనుక మీకు ఆయిల్ అప్లై చేయడానికి వీలు లేకపోతే నైట్ అప్లై చేసి మార్నింగ్ హెడ్ బాత్ అయితే చేసేయండి, అలా అయితే కూడా నైట్ అంతా మన హెయిర్కి ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మన హెయిర్కి మనమైతే కనుక 15 days ఒకసారి కేరింగ్ అయితే తీసుకోవాలండి, అంటే ఆనియన్ మాస్క్ పెట్టడం కానీ లేదంటే కలబంద గుజ్జు పెట్టడం కానీ లేకపోతే మెంతులు పెట్టడం కానీ ఇలా ఏదో ఒకటి మనం హెయిర్కి అనేది ఏదో ఒకటి మనం ప్రొటెక్షన్ అయితే హెయిర్కి ఇస్తూ ఉండాలండి 15 days ఒకసారి. అలా కాకుండా మనము డైలీగా మామూలుగా హెయిర్ స్టైల్స్ వేసేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఇలా వదిలేస్తే కనుక హెయిర్ అనేది ఫుల్గా డ్యామేజ్ అయ్యి ఫుల్గా ఫాల్ అయితే అయిపోతుందండి. కాబట్టి మీరు 15 days ఒకసారి హెయిర్కి ఏదో ఒకటి మాస్క్ అనేది అప్లై చేసుకోండి, హెయిర్ మాస్క్ కానీ లేకపోతే అలోవేరా జెల్ కానీ ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉండండి 15 days ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే కనుక వీక్లీ 3 times అయితే యాడ్ చేయాలి. టాపిక్ అయితే ఇదేనండి, మన హెయిర్ అనేది ఊడిపోకుండా ఉండడానికి ఈ చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే మనకైతే కనుక చాలా అంటే చాలా రిజల్ట్ అయితే ఉంటుందండి, హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చిన అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. నా ఛానల్ నేమ్ వచ్చేసి దివ్య బ్యూటీ హోమ్. మళ్ళీ రేపు వచ్చే వీడియోలో అయితే కలుద్దామండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.